చైల్డ్ అబ్యూస్ చేసిన వాళ్ళని అడ్డంగా నరకాలని నా ఉద్దేశం. నడి రోడ్డు మీద నరకాలని నా ఉద్దేశం. 1.3 బిలియన్ పీపుల్ పైగా ఉన్న మనకి మనమే సెల్ఫ్ గవర్నింగ్ చేస్తున్నామండి. వైఫ్ ఆఫ్ రామ్ సినిమా చేసేటప్పుడు నేను పోలీసుల గురించి కనుక్కుంటా ఉంటే తెలంగాణ వరకు మాట్లాడతాను నేను. అట్లీస్ట్ ఒక 600 and odd మనుషులకి ఒక పోలీస్ ఆఫీసర్ అంట. ఒక 6,000 మంది కానీ మనం బయటకు వెళ్తే ఏమైపోతారండి? మనల్ని మనం గవర్న్ చేసుకుంటూ మనం వెళ్తున్నాం ముందుకి. సో ఇలా తప్పు చేసిన వాళ్ళు ఎవరో ఒకరు ఆవును తిన్నారనో, ఎవరో ఒకరు హిజాబ్ వేసుకున్నారనో, ఎవరో ఒక మతాన్ని కరెక్ట్ చేస్తున్నారనో అని బాధపడమాకండి. ఒక మనిషిని మనిషిగా చూడనప్పుడే వాళ్ళని నిందించాలని నేను అంటున్నాను. మా గురించి ఎందుకు ట్రోల్స్ వస్తాయి, ఎందుకు ఇవి వస్తాయంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం కాబట్టి. మాకు పొలిటికల్గా ఉండడం రాదు. మా నాన్న ఎప్పుడు అన్నారు, ఏదైనా అన్యాయం జరుగుతుంటే ముందుకెళ్ళి ఫైట్ చేయండి అని. మమ్మల్ని చూసి ఇంకో 100 మంది వస్తారని. ఎవరో ఇంట్లో కూర్చొని వాళ్ళ టైప్ కొట్టుకునే వాళ్ళ గురించి నేను ఆలోచించడం కరెక్ట్ కాదు. మలైకా అరోరా ఇలాగే ఒకసారి ఏదో అవార్డ్ ఫంక్షన్లో బాంబేలో మలైకా అరోరా, ఐ మీన్ షీఈస్ లైక్ అ హాట్ గాడ్డెస్. ఓకే, ఆవిడని ఆబిన్, ఒక అతను అవార్డ్ ఫంక్షన్లో ఒక పెద్ద ఆయన ఎంత పట్టేసుకుని, I've been seeing you since I was a little boy. I got offended. I said, hey, no, inkokar gurinchi evaru gurinchi aina maatladthe okay. You cannot talk about Malaika Arora like that. Thanu chaala light ga teeskundi gaani na vallu nenu tattukolekapoyanu akkada. How dare they talk to you about you like that ani. So yeah, ee 10 years is a big gap, right? No 10 years unnappudu career start chesthe vallu ippudu 20 years. నా కూతురు 10 ఏళ్ళు అంటే నేను కూడా 10 ఏళ్ళు పెరిగినట్టే కదా. పెరగలేదు నేను, తను ఒకటే పెరుగుతుంది, నేను కాదు. మేక్స్ నో సెన్స్. నో రియల్లీ, తనకి 10 ఏళ్ళ, తనకి 10 ఏళ్ళు అయితే నాకు 10 ఏళ్ళు యాడ్ అయినట్టే కదా. బట్ నో, ఐ డోంట్ ఫీల్ ఇట్. అండ్ ఎస్పెషల్లీ మిగతా వాళ్ళ విషయం వేరు, మీ విషయం వేరు. ఎందుకు అంటే ఒక రోజులో ఎన్ని పనులు చేస్తారండి మీరు? అంటే అటు హోస్ట్గా, ఇటు ప్రొడ్యూసర్గా, ఇటు ఆర్టిస్ట్గా, మళ్ళీ సోషల్గా చాలా యాక్టివ్గా ఉంటారు, మళ్ళీ యూట్యూబ్, అదేదో యూట్యూబ్ నుంచి డబ్బులు ఏదో అవసరమైనట్టుగా కాదు. అంటే మీలాంటి స్టేచర్ ఉన్న వాళ్ళు యూట్యూబ్లో ఇంత క్లోజ్గా కనెక్ట్ అవుతూ పబ్లిక్తో అలాంటి వీడియోస్ చేయడం అనేది వావ్. అసలు నిజంగా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. అక్కడే మీకు మనీ అవసరమే కాదు కదా, ఎలా ఇన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అంటే నాకు, నేను మీరు నమ్మరు, నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే, నువ్వు నా చీర కట్టుకున్నావు కదా, అది బాగాలేదు, ఎవరో కూడా తెలియదు నాకు. నన్ను ఎలా ఓన్ చేసేసుకున్నారంటే అది నాకు టెలివిజన్ ఒకటే. ఇట్స్ బికాస్ ఆఫ్ టెలివిజన్. ఇఫ్ యు జస్ట్ ఎ ఫిల్మ్ యాక్ట్రెస్, ఒక దూరంగా అన్అప్రోచబిలిటీ ఉంటుంది. ఓకే, టీవీ అనేసరికి నేను అందరి ఇళ్లలోకి వెళ్ళిపోతాం. సో ఓన్ చేసుకుంటారని, పైగా నేను యాజ్ అ ఉమెన్ తెలుగు ఇండస్ట్రీలో, ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయి నేనే. సో నేను వేసుకునే బట్టల దగ్గర నుంచి, సో ఐ ఫీల్ లైక్ ఐవ్ లివ్డ్ అ ఫుల్ లైఫ్. అమెరికాలో ఉండడం కానీ, ఇక్కడికి రావడం కానీ, ఒక సర్టన్ ఫ్యామిలీలో నుంచి రావడం కానీ, పీపుల్ ఆర్ క్యూరియస్. సగం మందికి మన తెలుగుకి చాలా అవగాహన తక్కువ, ఎస్పెషలీ ఉమెన్, యూనో. మన అది మనకు ఒక హైదరాబాద్ తప్ప రియలీ బిగ్ సిటీ అన్నట్టు లేదు. నాట్ ఈవెన్ వైజాగ్, నాట్ విజయవాడ, నాట్ గుంటూరు, నాట్ తిరుపతి, దేర్ ఆల్ స్టిల్ ఐ ఫీల్ సెకండ్ టియర్ టౌన్స్. ఓకే, సో బట్ సో మచ్ వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ కల్చర్. సో దే ఆర్ లాస్ట్ సమ్వేర్, యునో. అండ్ సో ఐ వాంట్ టు షేర్ ఎవ్రీథింగ్ ఐ నో. ప్లీజ్ టేక్ ఇట్ ఫర్ ఫ్రీ. Okay. I don't want to hide anything. నేను నేర్చుకునేదల్లా మీకు కానీ ఇస్తే, ఇఫ్ ఇట్ కెన్ హెల్ప్ ఎనీబడీ. చిట్టి చెలకమ్మ నన్ను చాలా ఛానల్స్ వచ్చి తీసుకుంటాను అన్నారు. ఐ సెడ్ నో, దిస్ ఈజ్ హెల్పింగ్ పేరెంటింగ్. ఐ డోంట్ వాంట్ మనీ అవుట్ ఆఫ్ దిస్. లెట్స్ సీ, అది ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఐ హ్యావ్ ఎవర్ డన్ ఇన్ మై లైఫ్ వాస్ చిట్టి చెలకమ్మ, నాట్ ఎనీ ఆఫ్ ద మూవీస్ పుట్ టుగెదర్. బికాస్ మాట్లాడే ప్రతి పదం కూడా ఎంత కరెక్ట్గా ఉండాలో, బికాస్ యూనో ఆ కెమెరా యాంగిల్ ఎలా ఉండాలో, ఆ పిల్లల పెంపకం గురించి అది. సో నేను ఐ సెడ్ నో యూట్యూబ్లోనే. అదే మళ్ళీ ఇంగ్లీష్లో కావాలంటే మీరు పేరెంటింగ్ స్కిల్స్ అంటే 1 లక్షలు ఉంటాయి. తెలుగులో అనేసరికి దెర్ ఇస్ నాట్ వెరీ మెనీ పీపుల్ టాకింగ్ అబౌట్
లవ్ అండ్ ఫ్రీడమ్ పెంచాడు. క్రమశిక్షణ, డిసిప్లిన్ అనుకుంటూ యునో చాలా స్ట్రెస్ఫుల్గా పెంచుతారు, కానీ ఒక ప్రేమతో ఒక స్వేచ్ఛతో పెంచడం అనేది తెలియంది మన పేరెంట్స్కి. సో ఐ టేక్ ఇట్ అస్ బిగ్, యూట్యూబ్ ఇస్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ. ఓకే, సో చాలా విషయాలు చెప్తూనే ఉన్నారు, ఎప్పటికప్పుడు కొత్తగా ఎప్పటికప్పుడు కొత్తగా. అండ్ అది ఎన్ని విషయాలు ఎలా హ్యాండిల్ చేస్తారు? మీ లైఫ్ అంటే మీకు ఎంత ఇష్టం, ఎంత కలర్ఫుల్గా మారుస్తున్నారు. If you really want to do something, you will figure out a way. Okay. As simple as that. So, naaku ivanni cheyalanipistundi, so I figure out a way. Okay. As simple as that. Okay. Neen edo 4 gantalu gelesi inni chesi anni chesi, I don't anta credit kaadu. Naaku edi ishtamo daniki nen time spend elago kalaga, I'll figure it out. Mee drushtilo time waste panulu ante? అస్సలు ఏం లేదు. ఏం లేదు. ఓకే, నేను మా బాంబే అపార్ట్మెంట్ బయట బోల్డ్ అని కైట్స్ తిరుగుతూ ఉంటాయి. ఐ లవ్ లుకింగ్ అట్ దెమ్ ఫ్లై, ఐ లవ్ లుకింగ్ అట్ దెమ్ గ్లైడ్, ఐ లవ్ ప్లేయింగ్ విత్ మై డాగీస్ నవాబ్ అండ్ లోలా. ఇట్స్ ద మోస్ట్ ప్రెషియస్ టైమ్ స్పెంట్ విత్ దెమ్. సో వేస్ట్ పని అనేది నీకు నచ్చింది చేయడం అంతే వేస్ట్ పని. ఓకే, టైం వేస్ట్ చేయడమే వేస్ట్ పని. రాజుభయ్యా అండ్ సంజీవ్ గారు, సో మీరు కూడా అంటే మీకు సినిమా అంటే చాలా ఇష్టం, ఒకవైపు రైటింగ్, ఒకవైపు మ్యూజిక్, ఒకవైపు ప్రొడక్షన్, ఇంకోవైపు డైరెక్షన్ అండ్ ఆర్టిస్ట్గా కూడా. వీటన్నిటిలో బాగా ఇష్టమైంది ఏంటి, ఎక్కువ డామినేట్ చేసే థింగ్ ఏంటి, దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు? యాక్చువల్గా డైరెక్షన్ కోసమేనండి, డైరెక్టర్గా ఒక మంచి పేరు తీసుకురావాలని కెరీర్ స్టార్ట్ చేశాను. కాకపోతే రైటర్గా కూడా నాకు అంటే రైటింగ్ స్కిల్స్ ఉండటంతో రకరకాల అంటే ఎప్పుడు ఎలాంటి పాత్రలోకి దేవుడు ఇచ్చాడు దాంట్లో వెళ్ళిపోవడం. మ్యూజిక్ చేస్తాను, కీబోర్డ్ చేస్తాను, మ్యూజిక్ చేస్తాను. అండ్ ఆర్టిస్ట్గా కూడా నేను ఆర్టిస్ట్ అవ్వాలని అనుకోలేదు, కానీ ఎవరో అనుకోకుండా చేయాల్సి వచ్చింది, అది సక్సెస్ అయింది. యాక్చువల్గా అన్నిటికన్నా మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకోవాలన్న దీంతో ఉన్నాను. సో ఆదిపురం నాకు డెఫినెట్గా మంచి పేరు తీసుకొస్తుంది. ఇప్పటి వరకు అంటే కన్నడలో ఎక్కువగా చేశారు? కన్నడలో చేశాను. ఎందుకని, తెలుగు వారు అక్కడ ట్రై చేసి? లేదు, యాక్చువల్గా ఇక్కడ కెరీర్ మొదలు పెట్టాను. బట్ అనుకోకుండా నేను ఎస్వి రంగారావు గారి మనవడు ఒక ఆయన ఉన్నారు అక్కడ, రవి కిరణ్ అని, ఆయన కోసం వెళ్ళాను. వేరే ఏదో ప్రాజెక్ట్ కోసం వెళ్ళాను, అటు నుంచి అటే సెటిల్ అయిపోయాను అనమాట. ఒక 10 ఏళ్ళు బెంగళూరులో ఉండాల్సి వచ్చింది. ఓకే, ఆయన ప్రాజెక్టులు అన్నిటికీ నేను రైటర్గా, స్క్రీన్ ప్లే రైటర్గా సక్సెస్ఫుల్ చేయను అంటే చాలా పెద్ద సక్సెస్ అయినాయి నా రైటింగ్. సో దాంతో అలాగే ఉండిపోయాను, అక్కడే కన్నడలోనే సినిమాలు చేస్తూ వచ్చాను అనమాట. సో తెలుగులో చేయాలి చేయాలి, మళ్ళీ రీఎంట్రీ మంచి ఇది అవ్వాలి అనుకుంటూ ఉన్నాను. ఈ లోపల రీసెంట్గా రాఘవరెడ్డి అనే సినిమా చేశాను. సో రాఘవరెడ్డి కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చింది. బట్ కమర్షియల్గా అయితే ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ 5 భాషల్లో ఒకటేసారి చేయాలన్న ఒక దీంతో డిఫరెంట్గా ఏదైనా చేద్దాం. రెగ్యులర్గా అందరూ చేస్తూ ఉంటారు కదా, డిఫరెంట్ కాన్సెప్ట్ ఏదైనా చేద్దాం అన్న దీంతో మొదలుపెట్టాను ఈ కథ. అండ్ అందరు సపోర్ట్ తోటి, గంటా శ్రీనివాసరావు గారు, రావుల వెంకటేశ్వరరావు గారు, శ్రావణిని, తర్వాత రవి దశకని, రవి మొదలవలసని, శ్రీరామ్ వేగరాజ్ అని, ప్రదీప్ అని, ఇలాగ అందరూ చాలామంది ఫ్రెండ్స్ అందరూ కలిసి నేను రైటింగ్ వైపు వెళ్ళకుండా అంటే మళ్ళీ ఇంకొక ఇటు వెళ్ళకుండా బలవంతంగా రాగి సినిమా చేయాలి కంపల్సరిగా, రెగ్యులర్గా సినిమాలు చేస్తూ ఉండరు అని చెప్పేసి మళ్ళీ నిలబెట్టారు అలాగా. సో ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వకముందు ఇంకో సినిమా కూడా కమిట్ అయ్యాను. ఈ సినిమా డెఫినెట్గా ఒక ఇంకో 10 సినిమాలు తెచ్చిపెడుతుందన్న నమ్మకంతో గట్టిగా ఉన్నాను నేనైతే. సూపర్ అండి. అండ్ డిఓపి హరీష్ గారి గురించి? డిఓపి హరీష్, హరీష్ తోటి నేను 5 సినిమాలు చేశాను. ఇది 5వ సినిమా. కన్నడలో కంటిన్యూ 4 సినిమాలు ఆయన చేశారు. సో తను చాలా కూల్, ప్లెజెంట్ అనమాట, చాలా ప్లెజెంట్గా ఉంటారు. మేడం కూడా అదే మాట అన్నారు, అసలు షూటింగ్లో ఎవరైనా అంటే కెమెరామెన్, లైట్ మెన్ మీద ఎవరి మీద అరుస్తూ ఉంటారు, ఇదేంటి ఎంత కూల్గా ఉన్నారు అసలు, ఏమి ఎప్పుడు అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో కూడా తెలియదు, అంత ఇదిగా కామ్గా కూల్గా వెళ్ళిపోతుంది ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ తోటి అన్న దీంతో ఉన్నారు. సో డెఫినెట్గా చాలా మంచి కెమెరామెన్. ఆయనకి కూడా స్టేట్ అవార్డ్స్ వచ్చాయి అక్కడ, ఒక 2 సినిమాలు ఇలాగ నంది అవార్డు లాగా అక్కడ కర్ణాటక స్టేట్ అవార్డ్స్ వచ్చాయి తనకి. తనతో నాకు 5వ సినిమా ఇది.
ఓకే. సో తన బెస్ట్ అవుట్పుట్ ఈ సినిమాలో చూడొచ్చు మనం. అదే. అండ్ ఇందులో నిజంగా చాలా బాగా కనిపిస్తున్నారండి, కొంచెం భయం వేస్తుంది కూడా చూడాలంటే. యాక్చువల్లీ చూసాము ఆల్రెడీ. ఎలా అంటే మీరు శారీ కట్టుకున్నా లక్ష్మి గారు, మిమ్మల్ని యక్షిణిలో రీసెంట్గా చూసాము, మీరు శారీ కట్టుకున్నా కూడా చాలా హుందాగా, దానికి యాప్ట్ జ్యువెలరీతో, దాన్ని క్యారీ చేసే విధానమే చాలా స్టైలిష్గా ఉంటుందండి. ఎక్కడో ఒక చిన్న టింజ్ డిఫరెంట్గా ఉంటుంది శారీలో అయినా సరే. అండ్ మీరు వెస్ట్రన్ వేసుకుంటే ఇక ఆల్ట్రా మోడర్న్, ఏ డ్రెస్ అదే చాలా డిఫరెంట్గా అండ్ యాప్ట్గా ఉంటుంది. మీకు ఎంత కేర్ తీసుకుంటారు మీరు? ఒక వ్యక్తిని చూస్తే ఫస్ట్ చూసేది వాళ్ళు వేసుకున్న బట్టలు. ఐ థింక్ వేరింగ్ క్లోత్స్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యూ. ఓకే. సో ఐ కీప్ టెలింగ్ పీపుల్, వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యూ ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ ద లెంగ్త్ ఆఫ్ యువర్ స్లీవ్? ఒకటికి అలవాటు అవుతాం, అదే స్టక్ అయిపోతాం. ఐ లైక్ టు ఎక్స్పెరిమెంట్. సో వెన్ యూ సీ మీ ఇస్ మై పర్సనాలిటీ, దట్స్ హూ ఐ యామ్. So I love putting things together every day. Every day inklo unna kuda I'm like, what am I going to wear to feel comfortable, you know? Even that I give it nak soft materials ante ishtam. So it's thank you for those compliments with sarees. I nen inka chala awkward ga untanu. I don't know if I know how to really carry a saree, but yeah, clothes are an expression of you. That's the first thing, you know, that a person can see about you. No maatladu ninnu telusukodu nu ellante adantha tarvata first impression is through your clothes. Okay. So I judge people with the clothes they wear. Oh.